చరిత్రలో ఓడిపోతే సంబరాలు చేసుకోవటం అన్నది ఈ రాజకీయ చరిత్రలో ఈ దీంట్లో చూస్తే ఓడిపోతే సంబరాలు చేసుకుంటున్న మొట్టమొదటి పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు స్పష్టంగా ఈ రోజు నాలుగు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరిగితే దాదాపు 13,000 పైచీలక సర్పంచ్ ఎన్నికలకు జరిగితే 10,400 స్థానాలు పైగా వైఎస్ఆర్సీపీ అంటే దాదాపు 81% స్థానాలను వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంటే కేవలం 16% స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏదో పెద్ద విజయం సాధించానని చెప్పుకోవటం నిజంగానే ఎంత దిగజారుడికి ఎంత దీనికి అంటే కనీసం వాళ్ళు ఆ 16 కూడా వస్తాయనుకున్నారో లేదో తెలియని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతూ నాలుగో విడతలో ప్రతి విడతకు కూడా అంచులంచులుగా మేము ఎదిగాం ప్రతి విడతలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని చెప్పి ఈరోజు చెప్పాడు ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద సంక్షేమం మీద ఆయన చేస్తున్న కార్యక్రమాల మీద ఏదైతే 2019 ఎన్నికల్లో ఒక నమ్మకంతో ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్నారో 20 నెలల తర్వాత జరిగిన ఈ పంచాయతీ ఎన్నికల్లో సింబల్స్ లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ బలపరిచిన సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు 81% స్థానాలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందంటే ఎక్కడా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా రెట్టింపు అభిమానం కావచ్చు ఒక నమ్మకం కావచ్చు ఒక విశ్వాసం కావచ్చు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే కేవలం పట్టుమని 16% ఆ 16% కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్కడైనా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధికారం ఖచ్చితంగా వస్తామని ఎక్కడైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని రెబల్స్ పోటీ చేయబట్టి ఆ 16% కూడా కొంత రావటం వచ్చింది కానీ లేకపోయినట్టే ఖచ్చితంగా సింగిల్ డిజిట్లో ఈరోజు వారి తెలుగుదేశం పార్టీ మిగిలిపోయేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నాలుగు విడతలో మాకు దాదాపు 41% మేము కైవసం చేసుకున్నామని చెప్పి సిగ్గుండాలి ఇలా మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు ఆయన ఒక ఎల్లో మీడియాను కొంతమంది ఛానల్ పెట్టుకొని మీ ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజల్లో ఏదో ఒక విధంగా ఒక అభూత కల్పన ఈరోజు అడుగుతా ఉన్నాం నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం లజ్జ మానం ఏదైనా ఉంటే నువ్వు చెప్పినట్టు 41% సీట్లు కానీ నీకు నాలుగో విడతలో వచ్చినుంటే దానికి సంబంధించి నాలుగో విడతలో 3,200 సీట్లకు గాను 41 అంటే కనీసం 1,200-1,300 వచ్చిండాల దమ్ము ఉంటే 1,300 ఏదైతే వచ్చినా ఒక సర్పంచ్ నువ్వు కండు వేసి నిలబెట్టే దమ్ము నీకు ఉందని అడుగుతా ఉన్నా నీకు నిజంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నీకు నిజంగా నీ ఒంట్లో కానీ సిగ్గు శరం మానం లజ్జ ఎక్కడైనా ఉంటే ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ 1,100 మంది కండువులు చిట్టుగా నాలుగో విడతలో మాకు గెలిచిన సర్పంచులని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతానా లేదు ఏదో నోటు వచ్చినట్టు అబద్ధాలు చెప్పేసి ఈరోజు స్పష్టంగా వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి ప్రతి ఒక్కరు కూడా కండువు కొట్టుకొని ఒక పండుగ వాతావరణం ఉంటే నిజంగా బాధాకరం ఏ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారంటే నేను చూశా ఆయన సొంత పుట్టిన నియోజకవర్గం 107 ఎన్నో ఉన్నాయి చంద్రగిరిలో దాదాపు 104 పంచాయతీలు ఓడిపోయినాడు కేవలం 3 సర్పంచ్లు మాత్రమే గెలిచినట్టు ఉన్నారు దాంట్లో ఆయన ఊరుంది 8 వార్డులు గెలుచుకున్నామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గుండాల ఒక పక్క డిపాజిట్లు కోల్పోయాడు నేను పుట్టిన ఊరిలో సరే కనీసం నువ్వు వలస పోయినా మాకు కంచుకోటని చెప్పుకుంటున్న కుప్పం ఆ కుప్పంలో పరిస్థితి ఏంటంటే 89 సీట్లలో పంచాయతీల్లో 74 కోల్పోయినావు నీ ఒక్క ఇలాకాలోనే కనీసం నీ సొంత ఇలాకాలోనే 20% సీట్లు సాధించలేని నువ్వు 40% సీట్లు సాధించాను నాలుగు విడత చెప్పుకున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం ఎక్కడా కూడా ఈరోజు 10 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేకమయ్యి ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ప్రశాంతంగా తన పనిని చేసుకుంటూ కూల్గా ఈరోజు ముందుకు వెళ్తున్నాడు సర్పంచ్ ఎన్నికల్లో 25 ప్రెస్ మీట్లు పెట్టిన మహాగణుడు మన ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో ఎవరు ఉండరు సర్పంచ్ ఎన్నికలకు 25 ప్రెస్ మీట్లు పెట్టాడు 25 ప్రెస్ మీట్లు పెట్టి
నిన్న చెప్పి చూపాను చూశాను, పోలీసులు అంట దౌర్జన్యం చేస్తారు. ఒక పక్క నీ అనుకూలమైన వ్యక్తి అనొచ్చు, లేకపోతే మీ పార్టీకి దత్తపుత్రుడు అనొచ్చో ఏదనొచ్చో తెలియదు, కానీ నిమ్మగడ్డ గారు ఓ పక్క పోలీస్ యంత్రాంగం బాగా చేసింది, సర్పంచ్ ఎన్నికల్ని బాగా నిర్వహించారు పోలీసులు అని చెప్పి ఒక పక్క ఆయన పొగుడుతుంటే, నువ్వేమో ఇక్కడ రావణ కాష్టం చేశారు పోలీసులు చేశారని చెప్తున్నా. ఈరోజు అటు అడుగుతా ఉన్నాం, ఏదో చెప్పాడైనా మేము చేస్తుంటే ఆయన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు గతం గుర్తు చేసుకోమని. గతంలో ఇదే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు అయినప్పుడు ఏ విధమైన రాద్ధాంతాలు చేశారు? సాక్షాత్ మీ శాసనసభ్యులు కలెక్టర్ల మీద ముందు మైకులు తీసి వెళ్ళగొట్టిన సంఘటనలు కూడా చూశాం. అది రావణ కాష్టం, ఆ రౌడీ రాజ్యం. అక్కడి నుంచి ఈరోజు రామరాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ఈరోజు సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 10,500 సర్పంచ స్థానాలు కైవసం చేసుకుంటే, నువ్వు ఈరోజు ఏదైనా ఆధారపడ్డావంటే ఆ నాలుగు ఛానళ్ళు, ఆ నాలుగు ఛానళ్ళు బా పుంజుకుంది టీడీపీ. అయ్యో ఏడికి పుంజుకుంది, పతనం అయిపోయిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎవడు పతనం అయ్యాడో ఎవడు యావతిగా అందరికీ తెలుసు. కనీసం ఒక్క నియోజకవర్గం ఒక్కటంటే ఒక్కటి, ఇదిగో మేము 40% సీట్లు సాధించాం, 50% ఏదో ఉన్నాదో, లేకపోతే ఎక్కడైనా కంచు ఓటు అనే దానికి అంచు కనీసం 50% దాటాలి కదా, ఏడైనా ఉందా మీకు? నువ్వు చెప్పుకున్న కుప్పంలో లేదు, కుప్పంలో చీకొట్టే నేను ప్రజలు. సిగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి 8 వార్డులు గెలుచుకున్నారంట, దానికి సంబరాలంట. దేనికి సంబరాలు? ఎవడికి పత్రం? ఇంకోటి ఏదో చెప్పాడు ఆయన, అంటే ఇంకో 10% మాకు అదనంగా వచ్చేదంట. దిక్కు సిగ్గులే, 16%తో మూలబడ్డావు, మా రెబల్స్ లేకపోయి అంటే సింగిల్ డిజిట్కి వచ్చిన ఉంటావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇదే, రేపు రాబోతున్నాయి మున్సిపల్స్ వస్తున్నాయి, ఎంపీటీసీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు ఇదే రిపీట్ అవుతుంది, ఇదేం తేడా ఉండదు, సేమ్ రిజల్ట్.